నీటి సంపులో పడి చిన్నారి దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో విషాదాన్ని నింపింది. రెండేళ్ల బాలుడు రాపోలు ఆదిత్య ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. సుమారు 2 గంటల తర్వాత సంపులో బాలుడు తేలి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సుల్తానాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శాస్త్రీనగర్లో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి వెంకటకృష్ణ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఏదేమైనా అప్పటి వరకు చక్కగా ఆడుకుంటున్న చిన్నారి మృత్యువాత పడిన వార్త జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. అయితే జరిగిన ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.